ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏ ఉద్దేశంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపును తెరపైకి తీసుకువచ్చారో కానీ ఈ అంశం పలువురు నేతల్లో కాకరేపుతోంది కొత్తగా జిల్లాల ఏర్పాటులో భాగంగా భీమవరం జిల్లా ఏర్పాటుపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు సిహెచ్ హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు కొత్త జిల్లాల ఏర్పాటులో భీమవరం వైఎస్సార్సీపీ నేతలతో పాటు అక్కడి ప్రజలు విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అక్కడి ప్రజలు ఓడిపోయారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి ఈ ఒక్క నిర్ణయం చాలు ఏ ప్రాంతాన్ని ఏ కులాన్ని ఈ జగన్ ప్రభుత్వం వెనకేసుకొస్తుందో తెలియడానికి అంటూ జోగయ్య పేర్కొన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జోగయ్య లేఖ రాశారు నర్సాపురంలో ఓ సామాజిక వర్గం బలంగా ఉండగా భీమవరంలో రెండు సామాజిక వర్గాలు బలంగా పోటాపోటీగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే పశ్చిమ గోదావరి జిల్లాను రెండు జిల్లాలుగా విభజిస్తే ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా ఏర్పాటవుతుంది భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే ఇక ఏలూరు జిల్లాలో ఏలూరు దెందులూరు పోలవరం చింతలపూడి ఉంగుటూరు నియోజకవర్గాలతో పాటు కొత్తగా కృష్ణా జిల్లాలోని నూజువీడు కైకలూరు సైతం ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి ఇక భీమవరం జిల్లాలో నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చేరుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి అంటే నర్సాపురం ఉండి భీమవరం పాలకొల్లు ఆచంట తణుకు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండటంతో సీఎం జగన్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని సూచించారు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లోని ఓ కొత్త జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఇక ఏదో ఒక జిల్లాకు మాత్రం శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ముద్రగడ పద్మనాభం సూచించారు అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రామచంద్రాపురం మండపేట అమలాపురం రాజోలు గన్నవరం కొత్తపేట ముమ్మిడివరం చేర్చారు ఇక అమలాపురం రామచంద్రాపురం రెండు రెవెన్యూ డివిజన్లుగా కొనసాగనున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి